ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. చాలా వందనాలు. అందరూ బాగున్నారుగా. చిన్న వాక్యం చదువుకుందాం చూడండి. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయము పట్టినదై శోధ చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, ఇంతకాలం మీరు మమ్మల్ని క్షేమంగా ఉంచి అయ్యా ఈ సమయంలో కొద్దిసేపు వాక్యాన్ని వినడానికి ప్రభు కూర్చున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నన్ను అభిషేకించి నన్ను మరుగు చేసి బిడ్డలందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని, ప్రతి అక్కర ప్రతి అవసరత తీర్చమని, శాంతి సమాధానం నెమ్మది దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే దయ్యాలకు యేసయ్య తెలుసా అనేది మన అంశం. ఈ రోజున చాలామందికి యేసయ్య తెలుసా అని అడిగితే చాలామంది తెలుసండి తెలుసండి అంటారు. చాలామందికి సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నాం. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా నమ్మినా నమ్మకపోయినా విన్నా వినకపోయినా మనం పొందుకున్న మేలు, మనం సంపాదించుకున్న, మనం తెలుసుకున్న సత్యం, మనం సంపాదించుకున్న లాభం ఇతరులకు మనం తప్పకుండా తెలియచేసే బిడ్డలుగా మనం ఉండాలి. మంచి చెప్పడంలో తప్పు లేదు. చాలామంది చెడ్డ విషయాలు అనేకులకు ప్రచారం చేస్తారు. ఎందుకు పనికిరాని విషయాలు, వాళ్ళ విషయాలు, వీళ్ళకి వీళ్ళ విషయాలు, వాళ్ళకి ఆ ఇంటి గొడవలు, ఈ ఇంటికి ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఆ ఇంట్లో అలా ఈ ఇంట్లో అలా. ఈ మధ్యన ఈ కరోనా వచ్చేటి పడింది, ఫలానా పైకి కరోనా వచ్చిందంట అమ్మో అంటారు. కరోనా వచ్చిన వాళ్ళని ఏదో ఒక వింత జీవులు చూసినట్టుగా చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెరిగిపోతున్నాయి కేసులు, పెరిగిపోతున్నాయి, వేలల్లోకి లక్షల్లోకి వెళ్ళిపోతున్నాయి. చాలా భయంకరమున్నాయి పరిస్థితులు. ఈ కరోనా అనేది పెద్ద దయ్యం చెప్పాలంటే. మనుషుల్ని పట్టి పీడిస్తుంది. మనుషులు దేనికి భయపడతలేదు, దేవుడు కూడా భయపడతలేదు, కానీ కరోనాకి భయపడిపోతున్నారు. కరోనాకు భయపడి హెలికాప్టర్లు ఆగిపోయాయి, ఏరోప్లేన్లు ఆగిపోయాయి, రైళ్ళు ఆగిపోయాయి, బస్సులు ఆగిపోయాయి. ఎప్పుడు ఊరమ్మడి తిరిగేవాళ్ళు కూడా ఇంటికి పట్టునే కూర్చుంటానికి కారణమవుతున్నాయి. అంత భయంకరంగా భయపెడుతుంది. ఎందుకంటే ఇక బకెట్ తన్నేస్తారేమో అన్న భయం. అంతకంటే భయం ఏంటంటే ముందు అంటరాని వాళ్ళని చూసినట్లుగా చూస్తున్నారు. అంటువ్యాధి కదా, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే డాక్టర్లే పోతున్నారంటే ఇక ఇంట్లో వాళ్ళు ఒక లెక్క. కాబట్టి జాగ్రత్త ఉండడం మంచిది. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మందిరాలకు కూడా చేతులు శానిటైజ్ చేసుకుని శుభ్రత పాటించి రావాలి. ఒకప్పుడు ఈ దయ్యాల్లో ఒక రకం దయ్యం ఈ సోది కౌరులు అనే దయ్యం. ఇక్కడ కూడా సోది కౌరులు దయ్యాన్నే మనం చూస్తున్నాం. ఈ సోది కౌరులు దయ్యం. ఈ చర్చికి వచ్చేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఈ సోది కౌరులు చెప్పుకుంటాక వచ్చేటువంటి బిడ్డలు ఉన్నారు. ఎంతసేపు వీళ్ళు ఎక్కడా కలవరు, చర్చిలో కలుస్తారు, ఆ గౌడ పక్కన చేరను, పక్క పక్క చేరను, చెవులు కొరుక్కోను. ఈ సోది దయ్యాలు ఒక దయ్యమే, ఈ సోది కౌరులు కూడా ఒక దయ్యమే. అవి విడిచిపెట్టు 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 అని చాలామంది సేవకులు చెప్పారు. కొంతమంది అటు భరించలేక మందిరాలు కూడా మార్చేస్తారు. నువ్వు ఆ పక్కన కూర్చుంటే నువ్వు మాట వింటలేదు, కౌరులు ఎక్కువైనాయి మీ ఇద్దరికి,
మీరు ఆ పక్కన కూర్చోమంటే కోపం వచ్చి కూడా పోయే వాళ్ళు ఉంటారు. మహానుభావులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 3 మీటర్ల 2 మీటర్ల అంట, మీటర్ అంట, ఏంటేంటో అయిపోతుంది, ఏంటేంటో చేస్తున్నారు, మాట్లాడకూడదంట, మాస్క్ అంట, నోరు మూపించాడు, దూరం పెంచాడు కరోనా గాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చెప్పిన మాట వినకపోవడం వలన తెచ్చుకున్నటువంటి పెద్ద సమస్య ఏది. ఏమైనా ఈ సోది మాటలు అనే దయ్యం ఈ కరోనా దయ్యం వల్ల పారిపోయింది. ఈ లోకంలో దయ్యాలు లేకపోతే దేవుని దగ్గరికి చాలామంది రారు, తెలుసా సంగతి మీకు. ఈ దయ్యాలు చేసే పనులు ఏంటంటే వ్యాధులు తెచ్చి పెడతాయి. ఆ దయ్యాలు చేసే పనులు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. భర్తలో దూరుద్ది, భార్యలో దూరుద్ది, పిల్లల్లో దూరి ఇంట్లో గలిబిలు చేస్తుంది. అది కనపడదు. మనమేమో అన్నమాట గుర్తు వస్తుంది, అన్నమాటకు ఇదైపోతారు. కొంతమంది చూడండి సరదా సరదాగానే ఉంటారు, చక్కగా ఉంటారు, ఉన్నట్టుండి ఫైర్ అయిపోయి కొట్టేసుకుంటారు. కొంతమంది మందు కొట్టుల దగ్గర కూడా చూడండి, ఈ మందు అనేది ఒక పెద్ద దయ్యం. అక్కడ తాగుతారు, సరదా ఇల్లేప్పుడు సరదాగానే వెళ్తారు, అబ్బా పార్టీ చేసుకుందారా బాబాయ్ అని వెళ్తారు. వెళ్ళిన తర్వాత తాగేసి పీకలదాకా తాగి నెత్తికెక్కుద్ది కొట్టేసుకుని చంపేసుకుంటారు. తాడు సత్తాడో కొట్టేవాడికి తెలియదు, సత్తనాన్న సచ్చేవాడికి తెలియదు అడు సచ్చేదాకా. ఈ దయ్యాలు మహాభయంకరంగా ఉంటాయి. కొన్ని దయ్యాలు రోగాలు తెచ్చిపెట్టే దయ్యాలు. ఈ రోగాలు అవయవాలు పాడు చేసి అయ్యో ఎక్కడికో ఎక్కడికో హాస్పిటల్కి వెళ్తారు. అన్నీ బాగానే ఉన్నాయి, స్కానింగ్ బాగానే ఉంది, ఎక్స్రే బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రోగం తగ్గలే, అన్నీ బాగానే ఉంటాయి, కానీ దయ్యాలు అలా కార్యాలు చేస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాల దయ్యాలు, గొడవలు పెట్టే దయ్యాలు, అన్నదమ్ముల మధ్యలో ఆస్తుల కోసం అత్యాశ అనే దయ్యాలు, ధనాపేక్ష అనే దయ్యాలు, అలాగే ఆ ఇగో నేనే గొప్ప, నన్నే పొగడాలి అనే దయ్యాలు, ఆ నా మాట వినాలనే దయ్యాలు, వాడమాటినేది ఏంటని పొగరబోతు దయ్యాలు, తిరుగుబోతు దయ్యాలు, తిండిపోతు దయ్యాలు, సోమరిపోతు దయ్యాలు, ఎన్ని దయ్యాలు. తెల్లారు లేస్తే ఈ దయ్యాలు గోళ్ళలోనే మనం బతుకుతున్నామని మీలో చాలామందికి తెలియదు. ఆ దయ్యాలకి ఏసయ్య అంటే హడల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏసయ్య మాట వింటే దయ్యాలు పోతాయి. చిన్నప్పుడు ఎన్ని మాకు తెలియక డాబ మీద పడుకున్నప్పుడు ఎవరో వచ్చి నొక్కేస్తున్నట్టు, పీక నొక్కేస్తున్నట్టు అనిపించేది. అందుకని మేమేం చేసేవాళ్ళం అంటే ఆ డాబ మీద పడుకున్నప్పుడు వేసవకాలం చల్లగాలికి తల దగ్గరేమో చెప్పులు పెట్టుకునేవాళ్ళం, కాళ్ళ దగ్గరేమో చీపురు కట్ట పెట్టుకుని పడుకునేవాళ్ళం. అదొక ఆ ఇంటి దయ్యం పారిపోద్దని. ఎందుకంటే దయ్యం పెట్టిన చీపురు పెట్టి కట్టు కొడతారుగా. అందుకే తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని చీపురు కట్ట తిరగేస్తారు, అప్పుడు మాట వింటారు, అంటే ఆ ముని దయ్యం పారిపోద్ది అన్నమాట. అలాగనే కొట్టమని తనులు తినమని నేను చెప్పట్లేదు. ఏసయ్య నామములో దయ్యాలు పారిపోయేటువంటి శక్తి ఉందని జ్ఞాపకం చేయటానికి నేను చెప్తున్నా. ఒకనొక సమయంలో దేవుడు అంటే నాకు తెలియదు, దయ్యాలనే మేము దేవుళ్ళుగా కొలిచేవాళ్ళం. నా డబ్బే నాకు దైవం, అది ఒక దయ్యం. ధనాపేక్ష, చాలామంది ధనం మీద ఆశ చేత అన్నదమ్ములను మోసం చేస్తున్నారు, తన భర్తల్ని భార్యలు మోసం చేస్తున్నారు, అలాగే భార్యలను భర్తలు మోసం చేస్తున్నారు. ఇంతకుముందు ఒక వార్త వచ్చింది ఏంటంటే, ఆ స్నేహితుడిలాగా నటించి భార్య దగ్గర నుండి 1 కోటి రూపాయలు కొట్టేశాడట, బ్లాక్మెయిల్ చేస్తూ. ఎంత భయంకరమైనటువంటి స్థితి వచ్చాడండి. డబ్బుల కోసం ఎంతటికైనా దిగిస్తున్నారు, ఎంతకైనా దిగజారిపోతున్నారు అనేది వాస్తవం. ఎంతోమంది ఆ డబ్బు దయ్యాల వల్ల ఈ రోజున వాళ్ళ యొక్క పరువు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ డబ్బు దయ్యాలు మనల్ని వెంట పడనీయకూడదు. ఇంట్లో నెమ్మది లేకుండా చేసే దయ్యాలు కూడా డబ్బు దయ్యాలే. నాకు డబ్బు ఇవ్వలేదని భార్య అలుగుద్ది, నాకివ్వలేదని భర్త అలుగుతాడు, నాకివ్వలేదని పిల్లలు అలుగుతారు. ఈ గలిబిలు చేసే దయ్యాలు ఇళ్లల్లో చేరి ఈ కరోనా టైంలో కూడా చాలామంది పనులకు పోరు, బయటకు వెళ్తే కష్టమని. ఈ ఆర్థిక ఇబ్బందులు అనే దయ్యాలు మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఈ రోజున మనం చూస్తున్నది ఆర్థిక ఇబ్బంది. ప్రభుత్వం ఎంత ఇచ్చినా
ఏ అంత ఇస్తారు ఏం సరిపోతుంది ఆర్థిక ఇబ్బందులు కరెంట్ బిల్లు కట్టడానికి డబ్బులు లేవు కేబుల్ బిల్లు కట్టడానికి డబ్బులు లేవు ఫోన్ రీఛార్జ్కి డబ్బులు లేవు కూరగాయలకి డబ్బులు లేవు నూనె ప్యాకెట్లకి డబ్బులు లేవు గోధుమ పిండికి డబ్బులు లేవు తెల్లారి లేస్తే డబ్బు 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 ఆర్థిక ఇబ్బందులనే దయ్యాలు మనిషిని పట్టి పీడిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున ఆ దయ్యాలు చేత విడుదల మనం సంపాదించుకోవాలి దయ్యాలకి దేవుడు తెలుసా తెలుసు అందుకే ఇక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళారు అనేక మందిని సువార్త ప్రకటిస్తూ పౌలు శిల తమ జీవితం మంచి స్నేహాన్ని కొనసాగించారు తమకున్న భారం పౌలు కూడా ఒకనొకనప్పుడు దేవునికి వ్యతిరేకంగా చేసిన వాడే కులం కాదు మా మతం కాదు అని చెప్పి క్రైస్తవుల్ని దేవునికి ప్రార్థన చేసే వాళ్ళని హింసించి చాలా మందిని బాధించే వాళ్ళు ఈ రోజుల్లో కూడా చాలా మంది చూస్తున్నాం మనం ప్రార్థన చేసే వాళ్ళని కొట్టడం ప్రార్థన చేసే వాళ్ళని తిట్టడం కొన్ని దేశాల్లో అయితే చంపేయడం చెరఛేదనం చేయడం చాలా చోట్ల జరుగుతున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి అనుకోవచ్చు దేవుడు రక్షించడా దేవుడు తప్పించడా అది కూడా ఒక భాగ్యమే ఈ లోకములో పుట్టిన ప్రతి వారు మరణించాల్సిందే అది ఎవరైనా సరే మా ముత్తాత చచ్చిపోయాడు మా తాత చచ్చిపోయాడు మా నాన్నగారు వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను తర్వాత మా పిల్లలు అందరూ మనం అందరం వెళ్ళిపోవలసిన వాళ్ళమే ఇక్కడ ఎవరో శాశ్వతంగా ఉండం కానీ దేవుని కొరకు పోరాడుతూ నీతి కొరకు నిలబడుతూ వెళ్ళిపోవడం చాలా గొప్పది సైనికుడు మనకైన వెళ్ళిపోయారు పాపం చాలా గౌరవంగా గౌరవిస్తున్నారు యుద్ధంలో సైన్యం డ్యూటీలో ఉండి యుద్ధంలో వీరణ మరణం పొందినటువంటి ఆ సైనికుడు ఎంత ఆ ధన్యుడో ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే దేవుని కొరకు దేవుని పని కొరకు తన్నులు తిన్న దేవుని పని కొరకు శ్రమపడిన దేవుని పని కొరకు కష్టపడుతూ ఈ లోకాన్ని గనక మనం విడిచిపెడితే అద్భుతమైనటువంటి దీవెనలు దేవుని దగ్గర నుండి మనం సంపాదించుకుంటాం అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనలందరినీ కూడా చూస్తున్నాడు గమనిస్తూ ఉన్నాడు తెల్లారి లేస్తే దయ్యాల మధ్యలో బతుకుతున్నామని జ్ఞాపకం పెట్టుకోండి ఈ పౌలు కూడా ఈ దయ్యపు ఆలోచనలు కలిగి దయ్యపు శక్తులు పట్టినవాడై దేవుని బిడ్డలను హింసిస్తూ దేవుని బిడ్డలను చంపేస్తూ దేవుని బిడ్డలను చెరసాల్లో వేయడానికి అధికారాన్ని సంపాదించుకొని అనేక మందిని ఆ విధంగా చేస్తున్న సమయంలో ఒకనొక రోజున సౌలుని దేవుడు దర్శించాడు అప్పుడు కళ్ళు కనపడకుండా మూడు రోజులు తడువులాడిపోయాడు కన్నులు ఇచ్చింది దేవుడు కాళ్ళు ఇచ్చింది దేవుడు చేతులు ఇచ్చింది దేవుడు మన అవయవాలన్నిటినీ కాపాడుచున్నది దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే నువ్వు నీ సొత్తు కాదు వెలబెట్టి కొనబడ్డావని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ విధంగా ఉన్నటువంటి ఆ సౌలును దేవుడు దర్శించినప్పుడు నిజదేవుణ్ణి తెలుసుకున్నాడు పౌలుగా మారాడు ఆ రక్షకుని గురించి అనేక మందికి తెలియచేసే విధానంలో తన్నులే తిన్నాడా కొరడా దెబ్బలే తిన్నాడా కొట్టబడ్డాడు ఈడ్చబడ్డాడు సుఖాన్ని సౌఖ్యాన్ని వదులుకొని పగలనక రే అనక చల్లనక ఎండనక వాననక ఆహారం ఉండి లేక ఎంతో కష్టపడి ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకులకు సువార్తను ప్రకటించాడు ఆ ప్రకటన ప్రకటించే సమయంలోనే ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ ప్రార్థనా స్థలానికి వెళుతున్నప్పుడు అక్కడ దైవం అంటుంది పూతోను అను దయ్యము పట్టినటువంటి అది సోది చెప్పుట చేత తన యజమానులకు గొప్ప లాభం కలుగ చేస్తుందట అంటుంది సర్వోన్నతుడైన దేవుని దాసులో రక్షణ మార్గాన్ని తెలియజేయడానికి వచ్చారు దయ్యాలు మానవుల్ని పాడు చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళని రక్షిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దయ్యాలు నాశనం చేయటానికి వచ్చాయి నా యేసయ్య బాగు చేయటానికి వచ్చాడు దయ్యపు మాట వింటే నరకానికి పోతాం దేవుని మాట వింటే స్వర్గంలో ఉంటామనేది మాత్రం వాస్తవం ఒకనొక రోజున నేను కూడా దయ్యపు చేష్టలు కలిగిన వాడనై కొట్లాట్లేంటి గొడవలేంటి ఇష్టానుసారంగా స్నేహితులేంటి జలసాలేంటి నా ఇష్టానుసారంగా ఊరేగుతున్న సమయంలో
చిన్నతనంలోనే నాకు భయంకరమైన వ్యాధి వచ్చింది. దాన్ని టీబీ వ్యాధి అంటారు. ఆ భయంకరమైన సమయంలో సరైన మందులు లేని సమయంలో మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేని సమయంలో అద్భుతంగా దేవుడు దాని నుండి నన్ను విడిపించి మందులు లేకుండా దేవుడు నన్ను బాగు చేసాడు. ఆ రోజు దేవుడు ఇచ్చిన స్వస్థత ఈ రోజు వరకు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చి ఆ తర్వాత దేవుని వైపు త్రిప్పుకొని లోకంలో బతుకుతున్న స్నేహితుల మధ్యలో బతుకుతున్న స్నేహితులే సర్వమని బతుకుతున్న ధనమే ఆ దైవమని బతుకుతున్న తిండే ఆ నా కడుపేనా దేవుడిని బతుకుతున్నటువంటి స్థితిలో నుండి దేవుడు నన్ను రక్షించి టెన్షన్ జీవితంలో నుండి భయపడుతూ బ్రతుకుతున్న బ్రతుకులో నుండి ఇలువలేని బ్రతుకు నుండి మనశ్శాంతి లేని బ్రతుకు నుండి ఒక గోలు లేని గురి లేని జీవితం నుండి నా బ్రతుకును మార్చి ఆయన ఓపిక తిప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో వ్యాపారాలు చేశాను, ట్రాక్టర్ల బిజినెస్లు చేశాను, మట్టి వ్యాపారం ఇసుక వ్యాపారం చేశాను, ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్ల వ్యాపారం చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయని వ్యాపారం లేదు, చేయని ప్రయత్నం లేదు. డబ్బులు రెండు చేతుల సంపాదించేవాడిని. వీడియోలు, వీసీపీలు, కేబుల్ టీవీలు, స్టార్ టీవీలు ఎన్నో ఎన్నెన్నో చేశాను, రిపేరింగ్ చేశాను, మందుల కంపెనీలు మిషన్లు రిపేర్ చేశాను, వాటర్ వాషింగ్ మిషన్లు, కూలర్లు, అనేకమైనటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు, టీవీలు 300 రూపాయలు వసూలు చేసేవాడిని 30 ఇయర్స్ బ్యాక్. ప్రియమైన దేవుని బిడ్డలారా, షాపులు లేవు కొనదల్లో, మాదొక్కటే షాపు. 13 మంది పనివారు చేతి కింద ఉన్నారు. సాయంత్రం అయ్యేపాటికి 10 మంది చెడ్డ స్నేహితులు నా దగ్గరికి వచ్చి అల్లకొల్లోలం అయిపోయాయి డబ్బులని ఆ ఒక్క రోజులోనే. ఆ తర్వాత అప్పులు పాలైనప్పుడు ఎవడూ నన్ను పట్టించుకోలేదు. స్నేహితుల రూపంలో దయ్యాలు నన్ను పట్టుకు పీడిస్తున్న సమయంలో, వాటి నుండి విడిపించుకోలేని పరిస్థితుల్లో, వాటి నుండి వదిలించుకోలేని పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడైతే వచ్చినాయో, ఆర్థిక ఇబ్బంది అనే దయ్యం నన్ను ఎప్పుడైతే పట్టిందో, ఈ స్నేహితులు అనే దయ్యాలు పారిపోయాయి. ఒక్కొక్క దయ్యం పారిపోయింది. ప్రధాన దయ్యం ఆర్థిక ఇబ్బందిని దయ్యం. ఇది మనిషిని చంపేసే దయ్యం. ఇది ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల చేత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతోమంది రైతులు, ఎంతోమంది సహనం కలిగిన వారు, ఎంతోమంది మానవత్వం కలిగిన వారు అప్పులు తీర్చలేక భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో నేను కూడా ఈ అప్పులు తీర్చలేక ఈ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకోవాలి ఫుల్గా మందు కొట్టి అని మందు కొట్టుకెళ్తున్న సమయంలో దేవుడు నన్ను పిలిచాడు. తన నా చెవిలో తన వాక్యాన్ని ఉంచాడు. నువ్వు చావడానికి వీల్లేదు, నిన్ను వాడుకుంటానని దేవుడు స్వరం ద్వారా దేవుడు నాకు మాట్లాడినప్పుడు నేను తిరిగి దేవుని మందిరంలోకి వెళ్ళి పశ్చాత్తపడి ప్రార్థన చేసి ఏసయ్యా నేను వెనుకు తిరగనని చెప్పి తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు ఆ ఆర్థిక ఇబ్బంది నుండి దయ్యం నన్ను విడిపించాడు. ఆ దయ్యం నుండి విడిపించి ఒక వ్యక్తిగా నన్ను మార్చాడు. తన శక్తిగా తను మార్చుకున్నాడు. ఈరోజు అనేక మందికి అనేక దేశాలు ఈ సువార్త ద్వారా, ఆరాధన టీవీ, నిరీక్షణ టీవీ, ఈ ప్రార్థనా టీవీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక లక్షల మంది దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఈ రోజున తన చేతుల్లో పాత్రలా నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటాను కాదు, దేవుడు నిన్ను బ్రతికించింది అన్న వాక్యం విని ఎంతోమంది ఫోన్లు చేశారు. అయ్యా, నీ మాటలు నన్ను బ్రతికించాయి, అయ్యా నీ మాటలు నన్ను చిగురించాయి, ఆశలు చిగురించేటట్లు చేశాయి, నీ ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచాడయ్యా అని ఈరోజుకి ఎంతోమంది డైలీ వాక్యం వినేవాళ్ళు ఫోన్ చేసి మేలు పొందుతున్నట్లుగా, ఆ బాగుపడుతున్నట్లుగా నేను చూస్తున్నాను. వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో కూడా మాట్లాడుచున్నాడు. ఏ దయ్యపు శక్తి చేత, ఏ రోగాలు రోగాలనే దయ్యం చేత, ఏ అబద్ధాలనే దయ్యం చేత, ఏ ఆర్థిక ఇబ్బందులనే దయ్యం చేత నువ్వు పీడించబడుతున్నావో, ఇంట్లో నెమ్మది లేని, ఇంట్లో సుఖం లేని, భార్య భర్తల మధ్యలో సమాధానం లేని స్థితిలో నువ్వు జీవిస్తున్నావేమో, ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భర్త నీతో మాట్లాడుతున్నాడు, భార్య నువ్వెందుకు అలా ప్రవర్తిస్తున్నారు, మీరు మీ ఇద్దరు మధ్యలో గలిబిలి పెట్టేది దయ్యమే అని జ్ఞాపకం చేసుకో. ఆ దయ్యాన్ని ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రార్థన చేసి ఆ దయ్యాన్ని పారదోలండి. అద్భుతమైన ఆనందాన్ని మీ కుటుంబంలో సంపాదించుకోండి. ఈ రోజున
యేసు ప్రభు లేక అనేక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. మేము చెప్తే అకేళ్తూ ఉంటే ఏదో మత ప్రచారం అంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మతం ఊరికిన ఎవరు మారరు. ఊరికే మారాల్సిన అవసరం లేదు. దేవుడు మతం మార్చమని నేను చెప్పలేదు. ఇది మత మార్పిడి కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది మనసు మార్పిడి. నువ్వు డబ్బులు ఇచ్చినా తాగుడు మానిపించలేవు, నువ్వు డబ్బులు ఇచ్చినా వ్యభిచారాన్ని మానిపించలేవు, నువ్వు డబ్బులు ఇచ్చినా ఆ రవడిజాన్ని మానిపించలేవు, నువ్వు డబ్బులు ఇచ్చి ఏమి ఇచ్చినా కానీ ఒక మనిషిని నీతిమంతుడిగా నువ్వు తీర్చలేవు. కానీ నేను నమ్ముకున్న దేవుడు నీతిమంతులుగా తీర్చగలిగిన దేవుడు. నేను నమ్మిన దేవుడు పాపాలను క్షమించిన దేవుడు. నేను నమ్మిన దేవుడు దయ్యాలను పారగొట్టే దేవుడు. నేను నమ్మిన దేవుడు దయ్యాలను ఎల్లగొట్టే దేవుడు. నేను నమ్మిన దేవుడు నీ బతుకుని బాగు చేసే దేవుడు. ఈ రోజున ఏ కోర్టు కేసుల్లో నువ్వు ఇరుక్కుపోయావో, ఏ ఆర్థిక సమస్యల్లో నువ్వు ఇరుక్కుపోయావో, ఏ పెళ్ళిళ్ళు కాక పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు లేక భార్యతో అత్త మామలతో మాటలు పడుచు ఇరుక్కుపోయావో, ఎవరికి చెప్పుకోలేని వేదనతో నువ్వు ఇరుక్కుపోయావో, ఏ దయ్యమైతే నీ అవయవాలను పాడు చేసి స్కానింగ్ రిపోర్టులు నార్మల్గానే వస్తున్నప్పటికీ ఆ నొప్పులు తగ్గకుండా, ఆ బాధ తగ్గకుండా, ఆ పెయిన్స్ నుండి విడుదల పొందకుండా నువ్వు కన్ఫ్యూషన్లో ఉన్నావేమో, ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, మాట్లాడే దేవుణ్ణి నమ్మండి, దయ్యాలు ఎలగొట్టే దేవుణ్ణి నమ్మండి. ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలుస్తుంది, దయ్యాలు కూడా దేవుడు తెలుసు, దేవుడు రక్షకుడని తెలుసు, దేవుడు స్వస్థపరుస్తాడని తెలుసు, దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడని తెలుసు. ఆ దేవుడే యేసు క్రీస్తు అని దయ్యాలకు తెలుసు. నువ్వు నమ్మితే ఏంటి, నమ్మపోతే ఏంటి? నమ్మితే నువ్వు కూడా యేసు ప్రభు వైపు తిరుగు, నమ్మితే నువ్వు కూడా ఆయన నమ్ముకో, నమ్మితే నువ్వు కూడా ఆయన ఆరాధించు, ఆయన్ని ప్రేమించు, మందిరానికి రా. తప్పకుండా అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. పిల్లలను దయ్యాలు పట్టి ఎంతోమంది పిల్లల్ని ఏడిపిస్తున్నాయి, మాట వినకుండా చేస్తున్నాయి, అల్లరి దయ్యాలు. ప్రియమైన దేవుని బిడ సినిమాలనే దయ్యాలు ఈ రోజున కుటుంబాలను విచ్చలవిడి చేస్తున్నాయి. పెద్దవారితో సహా సీరియల్స్కు బానిసైపోతున్నారు. ఆ బానిసత్వం నుంచి దేవుడు నీకు విడుదలిస్తానని అంటున్నాడు. మనశ్శాంతి లేక బతుకుతున్నావు. డబ్బు ఉంది కానీ మనశ్శాంతి లేదు, ఆరోగ్యం ఉంది కానీ ఒంటి నిండా నిద్ర లేదు. ఎంతకాలం ఈ పరిస్థితి, ఎంతకాలం ఈ జీవితం, ఎంతకాలం ఈ బ్రతుకు? ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతకాలం ఈ మోసకరమైన జీవితం? ఎంతకాలం నీ భార్యను మోసం చేస్తావు? ఎంతకాలం నీ భర్తను మోసం చేస్తావు? ఎంతకాలం అబద్ధాలనే దయ్యాలతో నువ్వు సహవాసం చేస్తావు? ఈ మధ్యన అంటున్నారు కరోనాతో సహవాసం చేస్తారా? నీకు ఇష్టమేనా? దయ్యాలతో సహవాసం చేయడం కూడా అంతే. కరోనాతో సహవాసం అయినా పర్వాలేదు, ఏమైనా మందులెత్తి తగ్గుద్దేమో, కానీ దయ్యాలతో సహవాసం చేస్తే మాత్రం విడుదల ఉండదమ్మో, జ్ఞాపకం చేసుకోండి. ఆ దయ్యాలు సహవాసం నుండి నీకు విడుదల దేవుడు దయచేయనుగాక. ప్రియమైన దేవుని బిడలారా, నువ్వు ఏ కులమో ఏ మతమో నేను అడగట్లేదు, కానీ ఏ కులమో ఏ మతమో నా కులం కాదు, నా పతం కాదని దేవుడు నన్ను దూరంగా పెట్టలేదు. కానీ మనశ్శాంతి లేని నా కుటుంబానికి ఆ దయ్యాల మీద చేయమిచ్చి, ఆ దయ్యాలు ఆ యేసయ్య పేరు చెప్తేనే ఆ దయ్యాలన్నిటినీ పారదోలి అద్భుతమైన రీతిలో దేవుడు నన్ను దీవించి ఈ రోజున సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అద్భుతమైన దేవుని మందిరాన్ని, గుణదల కలువరి ప్రార్థన మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. మీరు కూడా ఎవరైనా రావాలని ఆశపడితే రండి, సమయాన్ని చెప్తాను. డిస్టెన్స్ పాటించాలి, ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన రూల్స్ పాటించాలి. ఇవన్నీ పాటిస్తూ జూన్ నెల ఫస్ట్ వీక్ నుండి ప్రారంభిస్తున్నా. మీరు రండి, ముందుగానే ఫోన్ చేయండి, తప్పకుండా మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాను, ప్రేరణలు ఇస్తాను. అద్భుతమైన విజయాన్ని దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి యేసయ్య మనందరి కోసం ప్రాణం పెట్టాడని నమ్మండి, రక్షకుడని నమ్మండి, దయ్యాలంటే దయ్యాలకు యేసయ్య అంటే భయం అని నమ్మండి. ఏ దయ్యాలకు కూడా యేసయ్య తెలుసు అని మనం చూసాం, దయ్యాలకు యేసయ్య అంటే భయం అని మనం చూసాం. ఎప్పుడైతే సోది పట్టిన దాన్ని గద్దించాడో దయ్యం విడిచి పారిపోయింది. ఆ తర్వాత దైవ సేవకులు ఎంతో హింసించారు. ఆ తర్వాత
ఆ సరసాల నాయకులు ఖైదీలు కూడా రక్షణ పొందారు. ఆ తదుపరి ఇంకొక ప్రసంగంలో ఇంకొక మాటల్లో ఇంకొక అంశంలో మీకు అన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. కళ్ళు మూసుకోండి, మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. దయ్యాలకు కూడా మీరంటే తెలుసని మేము తెలుసుకున్నాం అయ్యా. వాటికి మీరంటే భయమని కూడా మేము తెలుసుకున్నాం అయ్యా. మీ శక్తిని మేము పొందుకొని అయ్యా నిన్ను నమ్ముకొని అయ్యా వాటి మీద జయము ఈ బిడ్డలందరికీ కలుగునుగాక. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను ముట్టండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డలకు విడుదల కలుగునుగాక. కోర్టు కేసులతో, పోలీస్ కేసులతో, ఇంట్లో గొడవలతో అయ్యా ఇబ్బంది పడుచున్న బిడ్డలకు విడుదల కలుగునుగాక. ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. ఈ కరోనా వ్యాధి నుండి ప్రతి బిడ్డకి రక్షణ కలుగునుగాక, విడుదల కలుగునుగాక అయ్యా. ప్రతి కుటుంబానికి నీ కాపుదల ఉండునుగాక అయ్యా. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి, ఫోన్లో ప్రార్థన చేయించుకున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నదాన కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభిస్తూ ఉన్నాం. మీలో ఎవరైనా అన్నదానానికి సహకరించాలి అని అనుకుంటే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా అందులో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, దేవుని దీవెనలు సంపాదించుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా.